రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో చిక్కుకుంది. నెలవారీ తప్పనిసరి ఖర్చులను చెల్లిస్తూనే మిగిలిన పథకాలకు నిధులు సర్దుబాటు చేయలేక ఆర్థిక శాఖ విలవిల్లాడుతోంది. వేల కోట్ల రూపాయల బిల్లులను పెండింగ్ లో పెడుతోంది. వీటిని ఎక్కడి నుంచి తేవాలో తెలియక ఆర్థిక శాఖ తలపట్టుకుంటోంది. ఒక్క ఆర్థిక శాఖ అధికారి కూడా పెదవి విప్పడానికి సాహసించడం లేదు. అటు సీఎం కేసీఆర్ కు వాస్తవ ఆర్థిక పరిస్థితిని వివరించలేక, ఇటు కాంట్రాక్టర్లకు సమాధానం చెప్పలేక అడకతెరలో పోకచెక్కలా నలిగిపోతున్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వానికి సెంట్రల్ జీఎస్టీ, రాష్ట్ర స్వీయ పన్నులపై స్టేట్ జీఎస్టీ, ఎక్సైజ్ డ్యూటీ, రవాణా పన్ను, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఫీజులన్నీ కలిపి నెలకు 8,000 కోట్ల వరకు రాబడి వస్తోంది. ఇందులో వడ్డీ చెల్లింపులు, ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు, ఆసరా పెన్షన్లు, సబ్సిడీ బియ్యం, ఇతర సంక్షేమ పథకాలకు 4,000 కోట్ల వరకు వెచ్చించాల్సి వస్తోంది. మిగిలిన 4,000 కోట్ల రూపాయలను పెట్టుబడి వ్యయం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద మౌలిక సదుపాయాలకు సర్దాల్సి వస్తోంది. కానీ ఇవి ఏ మూలకు సరిపోవడం లేదు. దాంతో అన్ని శాఖలకు దాదాపు 22,400 కోట్ల మేర బిల్లులు పెండింగ్లో పడిపోయాయి. ఇందులో సాగునీటి బిల్లులే 10,000 కోట్ల వరకు ఉన్నాయి. జీతమొస్తేనే కానీ నెలగడవని చిరుద్యోగుల పరిస్థితి దయనీయంగా ఉంది. ప్రజారోగ్య శాఖలో 104 వాహనాలపై పనిచేస్తున్న చిరుద్యోగులకు ఈ ఏడాది జనవరి నుంచి వేతనాలు ఇవ్వడం లేదు. వీరి జీతాలకే ఏకంగా 9 కోట్లు చెల్లించాల్సి ఉంది. ముఖ్యంగా నల్లగొండ, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్నగర్ జిల్లాల ఉద్యోగులు సచివాలయానికి వచ్చి ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి రామ్మోహన్ రావును కలిశారు. కుటుంబ పోషణ భారంగా మారుతోందని, వేతనాలు సకాలంలో చెల్లించాలని వేడుకున్నారు. అయినా ఇప్పటి వరకు వేతన బిల్లులు మంజూరు కాలేదు. మిషన్ భగీరథ కింద ప్రభుత్వంతో వివిధ బ్యాంకులు, కన్సార్షియం నుంచి దాదాపు 30,000 కోట్ల రుణాలకు ఒప్పందాలు జరిగాయి. వీటిలో 27,000 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వానికి అందాయి. వాటి రీపేమెంట్ ఈ ఏడాది ఏప్రిల్ నుంచే ప్రారంభం కావాల్సి ఉంది. రీపేమెంట్ ప్రారంభమైతే అసలు వడ్డీ కలిపి ఏడాదికి దాదాపు 4,000 కోట్లను చెల్లించాలి. ఈ నేపథ్యంలోనే భగీరథ పనులు ఇంకా పూర్తి కాలేదని, పథకం కూడా ప్రారంభం కాలేదని, అందువల్ల రీపేమెంట్ కు ఏడాది గడువివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఇందుకు అనుమతిస్తే మరో ఏడాది పాటు సర్కారుకు వెసులుబాటు కలగనుంది. అయితే రీపేమెంట్కు గడువు కోరడానికి కారణం పనులు పూర్తి కాకపోవడం కాదని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడమేనని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. వివిధ బ్యాంకుల నుంచి 30,000 కోట్ల వరకు రుణాలు తీసుకున్న భగీరథ పథకంలో దాదాపు 10,000 కోట్ల వరకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. పథకం కింద చేపట్టిన ట్రీట్మెంట్ ప్లాంట్లు, ఓవర్ హెడ్ ట్యాంకులు, పైప్ లైన్లు తదితరాలకు వీటిని చెల్లించాల్సి ఉంది. బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు గ్రామాల్లో రోడ్లను తవ్వి పైపులు వేసి వదిలేశారు. ఇళ్ల వరకు నల్లా కనెక్షన్ పైపులు వేసినా వాటి నుంచి చుక్క నీరు రావడం లేదు. పైగా ఈ పైప్ లైన్లు వేయడానికి ఖరీదైన సిసి రోడ్లను తవ్వేశారు. వర్షాకాలంలో ఈ రోడ్లు నరకానికి నకళ్లేనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు, భవనాల శాఖ ద్వారా కొత్త రోడ్ల నిర్మాణం, ఉన్న రోడ్ల విస్తరణ, కోర్టు భవనాలు, కలెక్టరేట్ సముదాయాల పనులు చేపడుతున్నారు. వీటికి సంబంధించి 1,000 కోట్ల వరకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. 4 నెలలుగా బిల్లులు మంజూరు కావడం లేదంటున్నారు. అలాగే మారుమూల గ్రామాలకు రోడ్లు వేసే పంచాయతీరాజు శాఖకు బిల్లులు మంజూరు కావడం లేదు. ఈ శాఖ ద్వారా పనులు చేపడుతున్న చిన్న చిన్న కాంట్రాక్టర్లు లబోదిబోమంటున్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 350 కోట్ల బిల్లులు పెండింగ్లో పడిపోయాయని, వీటిని వెంటనే రిలీజ్ చేయాలంటూ ఇటీవల ఆర్థిక శాఖకు పంచాయతీరాజ్ ఈఎన్సీ లేఖ రాశారు. ఆర్థిక సంవత్సరం ముగిసిపోయి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైనా నిధులు విడుదల కావడం లేదు. ఈఎన్సీ లేఖకు స్పందించిన ఆర్థిక శాఖ కేవలం 100 కోట్లను మాత్రమే ఇటీవల విడుదల చేసింది. ఇంకా 250 కోట్లు పెండింగ్లోనే ఉండిపోయాయి. అలాగే పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్, తెలంగాణ రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల సంస్థ తదితరాలకు మరో 500 కోట్ల వరకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల బిల్లులు మరో 300 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. మురికినీటి కాలువలు, చిన్న చిన్న రోడ్లు, పారిశుద్ధ్య పనుల బిల్లులను సైతం చెల్లించకపోవడంతో పట్టణ ప్రజలకు మెరుగైన సదుపాయాలను అందించలేకపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్నది సాగునీటి పథకాలనే. కానీ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ బిల్లులు పెరిగిపోతున్నాయి. తాజాగా వీటి భారం 10,718 కోట్లకు చేరింది. వీటిలో విద్యుత్ బకాయిలు కూడా ఉండడం గమనార్హం. కాళేశ్వరంలో సివిల్ పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం మెకానికల్, ఎలక్ట్రికల్ పనులు జరుగుతున్నాయి. దాంతో నెల నెల బిల్లులు కూడా భారీగా ఉంటాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సుమారు 3,288 కోట్ల బిల్లులను చెల్లించాల్సి ఉంది.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి 1584 కోట్లు, కలవకుర్తి ప్రాజెక్టుకు 1260 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలి. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నల్లగొండకు సాగునీటిని అందించడానికి నిర్మిస్తున్న టన్నెల్ ప్రాజెక్టులో కూడా పెండింగ్ బిల్లులు భారీగానే పేరుకుపోయాయి. అలాగే మిషన్ కాకతీయ పేరిట చేపట్టిన చెరువుల అభివృద్ధి పనులకు కూడా 350 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఈ పనులు చేస్తున్న చిన్న చిన్న కాంట్రాక్టర్లు బిల్లుల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అప్పులు చేసి పనులు చేపడుతున్నామని, సకాలంలో బిల్లులు రాకపోవడంతో వడ్డీల భారం పెరిగిపోతోందని వాపోతున్నారు. మైనర్ ఇరిగేషన్ విభాగంలో సుమారు 820 కోట్లను చెల్లించాల్సి ఉంది. పన్నేతర ఆదాయం పెద్దగా లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వానికి మిగిలిన మార్గం అప్పులే. అందుకే ఏటా 20,000 కోట్ల రూపాయలకు పైగా అప్పులు తెస్తోంది. ఆర్బీఐలో బాండ్లను కుదువు పెట్టి అప్పులు తీసుకుంటోంది. 2014-15 చేసిన అప్పు 9,410 కోట్లు మాత్రమే. కానీ ఆ తర్వాత ఏడాది 18,856 కోట్లు, 2016-17 35,280 కోట్లు, 2017-18 26,738 కోట్లు, గతేడాది 22,534 కోట్లు అప్పులు తెచ్చారు. అందుకే 2015 72,660 కోట్లుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ అప్పు 2018-19 నాటికి 1.80 లక్షల కోట్లు దాటేసిందని అంచనా. ఈ నిధుల నుంచే అన్ని రకాల వ్యయాలకు సర్దుబాటు చేయాల్సి వస్తోంది.